అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం పార్ట్ 14 ఆడియో బుక్. మర్నాటి ఉదయం రాముడు, సీత, లక్ష్మణుడు తిరిగి బయలుదేరారు. కొంత దూరం నడిచిన తర్వాత వారు గంగా, యమునా నదుల సంగమాన్ని చేరుకున్నారు. అక్కడ నివసించే భరద్వాజ మహర్షిని కలుసుకొనగోరి రాముడు ఆయన ఆశ్రమాన్ని సమీపించి ప్రవేశానుమతి కోసం బయట నిరీక్షిస్తున్నాడు. కొద్దిసేపట్లోనే ఆ ఋషి యొక్క శిష్యుడొకడు బయటకు వచ్చి రాముడికి స్వాగతం పలికి ఆయనను లోనికి తోడుకొని పోయాడు. భరద్వాజుడు చాలామంది శిష్యుల చేత పరివేష్టితుడై ధ్యానంలో కూర్చుని ఉండటాన్ని రాముడు చూశాడు. రాముడు తనను పరిచయం చేసుకుని తాను అడవులకు రావడం వెనుకనున్న సంఘటనన్నింటినీ వివరించాడు. ఆ తర్వాత భరద్వాజుడు సీతారామ లక్ష్మణులకు కమ్మని విందు ఇచ్చి వారికి పండ్లు, దుంపలతో తయారు చేసిన పలు రకాల భక్ష్యాలను వడ్డించాడు. ఆ పైన ఆ ఋషి వారికి సుఖవంతమైన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసి, "ఓ రామ, నీ ప్రవాసం గురించి విన్నప్పటి నుంచి నీవు వస్తావని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇక్కడ నా ఆశ్రమంలోని నీవు ప్రశాంతంగా 14 సంవత్సరాలు గడపాలని నా అభీష్టం. నా శిష్యులందరూ నీ ఆధీనంలో ఉండగా నీకే విధంగానూ అసౌకర్యం కలగదు" అన్నాడు. అందుకు రాముడు చిరునవ్వుతో, "ఓ ఋషి పుంగవ, మీరెంతో దయతో ఈ మాటలు అన్నారు. కానీ నేను ఇక్కడ నివసిస్తే మీ ఆశ్రమం అయోధ్యకు బాగా దగ్గరలో ఉన్నందున నన్ను చూడటానికి చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తారని భయపడుతున్నాను. కనుక నా అరణ్య జీవన వ్రతాన్ని పాలించటానికి నేను ఉండదగ్గ ఏకాంత ప్రదేశం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి" అని బదులు పలికాడు. అంతటా భరద్వాజుడు ఇక్కడకు 60 మైళ్ళ దూరంలో ఉన్న చిత్రకూట పర్వతానికి మీరు వెళ్ళవచ్చు. యమునా నదిని దాటిన పిదప శ్యామనామకమైన మహావటవృక్షం ఒకటి దర్శనమిస్తుంది. అది కనిపిస్తే మీరు సరైన త్రోవలో వెళ్తున్నట్లు తెలుసుకోవచ్చు. చిత్రకూట ప్రాంతమంతా హోరణ పడే జలపాతాలతోనూ వంకలు తిరిగి క్రేంకారాలు, పిక కూజితాలు మీకు వీణుల విందు చేస్తుంటాయి. ఎక్కడ చూసినా పండ్లు, తేనె సమృద్ధిగా ఉంటాయి. స్వర్గతుల్యమైన గంధమాదిన పర్వతం వలె పరిపూర్ణ సన్మార్గ జీవనాన్ని గడపటానికి అత్యంత అనువైన ప్రదేశం ఇది అని సలహా ఇచ్చాడు. ఆ రాత్రి భరద్వాజుని ఆశ్రమంలో గడిపిన మీదట రాముడు, సీత, లక్ష్మణుడు ఋషి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు. తరువాత ఆ రోజున యమునా నదీ తీరాన నదిని దాటడానికి రామలక్ష్మణులు ఒక పెద్ద బల్లకట్టు తయారు చేశారు. ప్రవాహ మాధ్యానికి చేరినప్పుడు సీత కాలిందిని ప్రార్థించింది. ఆవలి వడ్డుకు చేరి కొద్దిసేపటికి వారు శ్యామనామకమైన వటవృక్షం వద్దకు వచ్చారు. ఆ పవిత్ర వృక్షానికి సీత వందనాలు చేసి తాము అయోధ్యకు క్షేమంగా తిరిగి వెళ్ళాలని ప్రార్థించింది. తర్వాత కొంతసేపు నడిచి రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రి యమునా తీరంలోనే గడిపారు. మరుసటి రోజు ఉదయం వారు ప్రయాణం తిరిగి ప్రారంభించారు. అడవుల గుండా నడుస్తుండగా సీత దారి పొడవునా కనిపించిన అన్ని రకాల మొక్కల గురించి, చెట్ల గురించి రాముణ్ణి ప్రశ్నిస్తూ ఉంది. తమ చుట్టూ ఉన్న ప్రకృతి అద్భుతాలను గురించి తాను వర్ణించి చెప్పటం రామునికి గొప్ప ఆనందాన్ని కలిగించింది. ఆ విధంగా రాముడు, సీత, లక్ష్మణుడు ఎట్టకేలకు చిత్రకూట పర్వత పరిసర ప్రాంతాన్ని సమీపించారు. అక్కడ పండ్లు, దుంపలు, మధుర జలాలు, తేనె సమృద్ధిగా ఉండటం చూసి సంతోషించారు. వారు అక్కడ వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ విఖ్యాత ఋషి రాముడు, సీతాలక్ష్మణులను ఆనందంగా స్వాగతించాడు. వారిని అక్కడే నివసించమని కోరగా లక్ష్మణుణ్ణి కొన్ని దూలాలు తెచ్చి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించమని రాముడు ఆదేశించాడు. అలా కొద్దిసేపట్లోనే లక్ష్మణుడు వెదురు కర్రలతో గోడలు, పూరికప్పుతో అందమైన గృహాన్ని నిర్మించాడు. రాముని అభ్యర్థన మేరకు తమ కృత నివాసాన్ని పవిత్రం చేయటానికై లక్ష్మణుడు దేవతల కోసం సాంప్రదాయకమైన యజ్ఞాలు నిర్వర్తించాడు. రాముడు కొత్త కుటీరంలోకి ప్రవేశించినప్పుడు తన ప్రవాసం వలన కలిగిన దుఃఖాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉన్నాడు. ఈలోగా అక్కడ గుహుడు రాముడు వెళ్ళగానే ఆయనకు తెలియకుండా ఆయనను గమనించటానికి చారులను పంపించాడు.
వారు రాముడు చిత్రకూటాన్ని చేరుకున్నాడన్న వార్త పంపినప్పుడు సుమంత్రుడు తన రథం ఎక్కి అయోధ్యకు తిరిగి వెళ్ళటానికి బాధాకరమైన ప్రయాణం ప్రారంభించాడు. 2 రోజుల తర్వాత సాయంకాలానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకుని నగరం దాదాపు నిర్మానుష్యంగా ఉండటం గమనించాడు. రాముని విరహంతో ప్రతి ఒక్కరూ దుఃఖమగ్నులై ఉన్నారు. అంతటి సుమంత్రుడు తిరిగి వచ్చాడన్న వార్త వ్యాపించడంతో వేలాది మంది పురజనులు వీధుల్లోకి వచ్చి అతని చుట్టూ గుమికూడారు. తమకు ప్రియతముడైన రాకుమారుడి గురించి ఏదో కొంత సమాచారం తెలుస్తుందన్న ఆశతో సుమంత్రుడి మాటల కోసం వారు కౌతుకంతో నిరీక్షించారు. కుతూహల భరితమైన వారి ప్రశ్నలకు సమాధానంగా సుమంత్రుడు, అరవిందాక్షుడైన రాముడు గంగాతీరాన్ని చేరడం మీదట నన్ను త్రిప్పి పంపాడు. అక్కడ నుంచి నన్ను వెంట రావటానికి అనుమతించలేదు. ఇప్పుడు రాముడు సీత లక్ష్మణులతో కూడి అడవుల గుండా కాలినడకన ప్రయాణం చేస్తున్నారు అని వివరించాడు. ప్రభు తిరిగి రావటం లేదని గ్రహించి కొందరు పురజనులు మూర్చపోయారు. తక్కిన వారు విలపించారు. శ్రీరాముణ్ణి చూడలేనందున మనం నిర్భాగ్యులం అన్నారు. అయ్యో, ఆయనను మనం పోగొట్టుకున్నాం, కానీ ఆయన మన వంక ఎంత వాత్సల్యంగా చూసేవాడో, ఎంత ప్రేమగా మాట్లాడుతుండేవాడో మనం ఎన్నటికీ మరువలేం. మళ్ళీ ఆయనను ఎప్పటికీ చూస్తామో కదా. తండ్రి తన బిడ్డలను కనిపెట్టి ఉన్నట్లుగా రాముడు ఎలా తమ బాగోగులు చూస్తుండేవాడు గుర్తుకు తెచ్చుకుంటూ ప్రజలు శోకగ్రస్తుడైనారు. అంతటా అస్వస్థుడై ఉన్న దశరథుణ్ణి చూసి ఆయనకు ప్రభువు సందేశాలను వినిపించడానికి సుమంత్రుడు రాజప్రసాదంలో ప్రవేశించాడు. సుమంత్రుడు రాముణ్ణి గురించి చెప్పడం విని విరహభావాలు ముప్పిరిగొనగా మహారాజు తక్షణమే మూర్చెళ్ళాడు. మహారాజుకు పరిచర్య చేయ ప్రయత్నిస్తూ కౌసల్య కూడా మూర్చపోవటంతో ఆమెకు కూడా పరిచర్య చేయవలసి వచ్చింది. సుమంత్రుడు నోరు తెరవక ముందే మహారాణి మహారాజుతో, ఇప్పుడెందుకు విలపిస్తున్నావు? నీ కుమారుణ్ణి నిర్దయగా అడవులకు బహిష్కరించిన వాడివి నీవి. ఎవరిలో సత్యమంతా నెలకొని ఉందో అట్టి నీ స్వంత కుమారుడి కంటే సత్యానికి నీవు ఎక్కువ విలువ ఇస్తున్నావు. ఓ మహారాజా, లేకుంటే నీ చర్యల్లోని వివేకాన్ని నీ అనుచరులు శంకించ మొదలు పెడతారు. నీవు ఇలాగే విలపిస్తూ కూర్చుంటే శ్రీరాముని విరహాగ్నిలో పౌరులంతా దగ్ధమవుతారు అన్నది. కౌసల్య యొక్క ఎత్తిపొడుపు మాటలు కొరడా దెబ్బలవలి తగులగా మహారాజు తెలివి తెచ్చుకున్నాడు. అంతటా దశరథ మహారాజు, ఓ సుమంత్ర, రాముడు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడో దయచేసి అది నాకు పూర్తిగా వివరించు. అతను ఎక్కడ ఉంటున్నాడు, ఏమి తింటున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా అతని రాజభోగాలకు అలవాటు పడి ఉన్నాడు, కోమలాంగి అయిన సీత అరణ్య వాతావరణంలో ఎలా జీవించగలుగుతుందో, ముళ్ళు గుచ్చుకోవడాన్ని కానీ మండే సూర్యుని వేడమని కానీ ఆమె దుర్బల దేహం తట్టుకోలేదనటం సత్యం. నా ప్రియనందుడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, అతనేమి నియమ నిగ్రహాలు పాటిస్తున్నాడు, ఏమి తింటున్నాడు, వారు నాకు ఏదైనా సందేశం పంపించారా? ఓ సుమంత్ర, నీవిచ్చే సమాధానం యొక్క బలంతో మాత్రమే నేను బ్రతికిపోతాను అన్నాడు. రాముణ్ణి గురించిన విశేషాలను వినడంతో మాత్రమే దశరథ మహారాజు యొక్క ప్రాణం నిలవగలుగుతుందని సుమంత్రుడికి తెలుసు. అందువల్ల ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. విడిపోయే సమయంలో రాముడు నన్ను అయోధ్యకు తిరిగి వెళ్ళి నీకు భరతుడికి సేవ చేయమని ఆదేశించాడు. రామునికి కావలసిందల్లా మీ శ్రేయస్సు మాత్రమే. అందువల్ల కైకేయికి మీరు చేసిన వాగ్దానం నెరవేర్చబడాలని ఆయన కోరుతున్నాడు. తాను కుశలంగానే ఉన్నానని తన తల్లి కౌసల్యకు తెలియజేయమని కూడా ఆయన కోరాడు. అంతేకాక, ఓ కౌసల్య, నీవు నిరంతరం ధర్మానికి అంకితురాలవై ఉండాలని, భర్తనే దైవంగా ఎంచి ఆయన పాత పద్మాలను పూజించాలని కూడా నీ తనయుడు ప్రార్థించాడు. అంతేగాక నీవు నీ ఉన్నత స్థానం వలన, ప్రథమ గణ్యత వలన జనించే గర్వాన్ని త్యజించి కైకేయి మహారాణి నీకంటే అధికురాలనిగా పరిగణించాలని అడిగాడు. అలాగే, ఓ మహారాజా, నీవు ఆలస్యం లేకుండా భరతుని సింహాసనానికి వారసునిగా ప్రతిష్ఠించాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. వయసులో చిన్నవాడైనప్పటికీ అతను రాజు కనుక గౌరవార్హుడని చెప్పాడు. కౌసల్య, సుమిత్రను భరతుడు తన కన్న తల్లిని చూచినట్లే చూడాలని వేడుతూ భరతుడికి కూడా ఒక సందేశం అందజేయమని రాముడు నన్ను అడిగాడు. అంతేగాక, ఓ చక్రవర్తి,
దీనురాలైన సీతాదేవిని పట్టించుకోకుండా నిట్టూరుస్తూ ఊరికే నిశ్చలంగా నిలిచి ఉంటున్నందున నీకు నేను చెప్పవలసి ఉంది. ఆమె ఇంతకు ముందు ఎన్నడూ కష్టాలు అనుభవించి ఉండలేదు. ఆమె ఏ విధమైన సందేశం కానీ ఇవ్వలేదు. అయితే నేను సెలవు తీసుకుని వెళ్ళిపోండగా ఆమె రాజరథం వంక చూసి అకస్మాత్తుగా కళ్ళనీళ్లు పెట్టుకుంది. నేను ప్రణామాలు చేసి వారిని విడిచి బయలుదేరాను. కానీ నా అశ్వాలు కూడా అశ్రుపూరితమైన నేత్రాలతో అంధత్వాన్ని పొందినందున దారిగానక తికమకబడ్డాయి. ఓ చక్రవర్తి, నేను అయోధ్యకు తిరిగి వచ్చి చూడగా కోసల రాజ్యంలోని చరాచర జీవజాలమంతా రాముని విరహం కారణంగా దీనావస్థలో ఉండటం గమనించాను. రాముణ్ణి గనక తీవ్ర విరహంతో వివశమైన వృక్షాలు, పుష్పాలు, ఫలాలు సహితం దుఃఖంతో వాడిపోయాయి. నదులు, సరస్సులు ఎండిపోయాయి. వన్యమృగాలు సంచరించడమే మానివేశాయి. సరీసృపాలు ఆహారాన్వేషణకు పోవటం లేదు. కొలనుల్లో తామరపూలు కృంగిపోయాయి. చేపలు నశించాయి. నీ రాజ్యమంతటా పట్టణాల్లో ఉద్యానవనాలు నిర్మానుష్యమైనాయి. ఇదివరలో పాటలు పాడుతుంటే పక్షులు పారిపోయాయి. అంతేగాక రాముడు లేకుండా రథం రావటాన్ని చూసిన పురజనులు దృగ్భాంతులై దాదాపుగా స్పృహ లేని స్థితిలోకి పడిపోయారు. భగవత్ప్రేమ పారవశ్యంలో ఒక భక్తుడు బాధ, భయం, ఆశ్చర్యం, శోకం లేదా ఆగ్రహం పొందినప్పుడు అయోధ్య పురజనులు ప్రదర్శించినట్టు దృగ్భాంతి స్థితి కలుగుతుంది. భగవంతునితో సంబంధాన్ని కోల్పోయామన్న తలంపు కలిగినప్పుడు భక్తులు దిగ్భ్రాంతికి చెంది సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడైన కృష్ణుని లీలాకాలంలో బృందావన గోపికలు తరచుగా దిగ్భ్రాంతికి చెందుతుండేవారు. కృష్ణుణ్ణి కాలీయుడో మరొక రాక్షసుడో చంపుతాడన్న ఆలోచన కలిగినప్పుడు గోపబాలురు, పెద్దలు, గోవులు కూడా దిగ్భ్రాంతికి లోను కావటం జరుగుతుండేది. అలాంటి స్థితిలో మాట్లాడలేకపోవడం, కదలిక లేకపోవడం ఒక శూన్యాత్వానుభూతి, దేవాది దేవుని కోసం తీవ్ర విరహోత్కంఠత అనే లక్షణాలు కనిపిస్తాయి. భౌతికమైన వాంఛలేవీ లేకుండా భగవంతుని పాద పద్మాలకు సర్వస్వాన్ని సమర్పించినట్టే మహాభక్తులు ఇలాంటి పారవశ్యానుభూతుల్లో గొప్ప ఆనందాన్ని పొందుతుంటారు. బృందావన వాసుల వలె అయోధ్య జనం కూడా దివ్య ప్రేమ కారణంగా దిగ్భ్రాంతులైనారు. సుమంత్రుని మాటలు విన్న మీదట దశరథ మహారాజుకు దుఃఖం మరింతగా పొంగి పొరలకు వచ్చింది. నిస్పృహ ఆవేశించగా, నీవు నన్ను రాముడున్న చోటుకు తీసుకువెళ్ళి తీరాలి, లేదా ఎలాగైనా అతన్ని ఇక్కడకు తీసుకురావాలి, లేకుంటే నేను మరణిస్తాను. నేను దుఃఖ సాగరంలో మగ్నుడనైపోయాను. కైకేయికి నేను ప్రసాదించిన రెండు వరాలు ఆ సాగరానికి తీరాలు. రాముని ప్రవాస కాలం దాని విస్తీర్ణం, నా ఉచ్ఛ్వాస నిశ్వాసలే అందులోని అలలు, సుడిగుండాలు. కౌసల్య తదితరులు కారుస్తున్న దుఃఖాశ్రుణది ప్రవాహాలతో ఆ సముద్రం మరింత కల్లోలితమవుతుంది. వ్యధతో కొట్టుకుంటున్న చేతులే ఆ సాగరంలో దుముకుతున్న చేపలు. చింపిరిగా తయారైన కేశాలే సముద్రపు ముక్కలు. మన ఆక్రందనలే దాని గర్జన. కైకేయ్యే అశ్రుధార పాతానికి హేతుభూతమైన బడబాగ్ని, మందర పలుకులి ఆ జలాలలో ఆవాసం ఏర్పరచుకున్న మకర బృందం అన్నాడు. మాట్లాడటం అయిన మీదట దశరథ మహారాజు తిరిగి మూర్చ చెందాడు. దుఃఖాతిశయంతో దాదాపుగా ఉన్మాదినైపోయి కౌసల్య నేలపై దొర్లింది. ఓ సుమంత్ర, నీవు నన్ను రాముడి వద్దకు తీసుకువెళ్ళకపోతే నేను మరణించడం తథ్యం అంటూ రాణి ఆవేదనతో విలపించింది. సుమంత్రుడు ఆమెతో, మహారాణి, రాముడు అడవుల్లో ఉంటున్నప్పటికీ సీతా లక్ష్మణుల సాంగత్యంలో ఉన్నందున సుఖంగానే కాలం గడుపుతాడు అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. దశరథ మహారాజు భార్యలలో కౌసల్య ప్రథమురాలు అయినప్పటికీ ఆయనను ఇలా తూర్పారపట్టింది. నా కుమారుడు ప్రావాసి, ఈ దుఃఖాలన్నీ మనకు దాపరించాయంటే ఇది నీ దోషమే. నీ స్వంత కుమారుని పట్ల, కోమలాంగి అయిన అతని భార్య పట్ల అంత క్రూరంగా ఎలా వ్యవహరించగలిగావు? కటిక నేల మీద శయనించడాన్ని రాముడు, సీత ఎలా భరించగలరు? అపక్వ ఫలాలను, దుంపలను మాత్రమే భుజిస్తూ వారు ఎలా జీవించగలుగుతారు? గడ్డకట్టించే చలిని, ప్రచండ మారుతాలను, కుంభ వర్షాలను వారు ఎలా తట్టుకొనగలరు?
రాత్రి వేళల్లో ఆహారాన్వేషణకై అడవుల్లో తిరుగుడే కురువుల మృగాల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకుంటారు? ఒకవేళ రాముడు ఎలాగో ఇవన్నీ తట్టుకుని బ్రతికి 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చినప్పటికీ సింహాసనాన్ని అతనికి తిరిగి అప్పగించడానికి భరతుడు ఎన్నటికీ ఇచ్చగించడు. నిజానికి ఒకవేళ భరతుడు దాన్ని ఇస్తానన్నప్పటికీ అప్పటికే తన తమ్మునిచే అనుభవించబడిన దానిని రాముడు ఎన్నటికీ అంగీకరించడు. నీలాంటి పనికి మారిన భర్త ఉండటం నా దౌర్భాగ్యం. మహిళకు ముఖ్యమైన ఆశ్రయం ఆమె భర్తే. నీవు పూర్తిగా కైకేయి అదుపులో ఉన్నందున నా కట్టి ఆశ్రయ భాగ్యం లేదు. మహిళకు రెండవ ఊతం ఆమె పుత్రుడు. నేను అతని నుండి వేరు చేయబడినందుకు ఇక నా గతి దుర్గతి. కౌసల్య విలాపాలు వినటానికి ఎంతో బాధాకరంగా ఉన్నందున దశరథ మహారాజు తిరిగి స్పృహ కోల్పోయాడు. తన మాటలు భర్తను ఎలా బాధించాయో అప్పటికే కౌసల్య గ్రహించింది. ఆమె హృదయం మెత్తబడింది. మహారాజు స్పృహలోకి తిరిగి వచ్చిన మీదట వారు రాజీపడ్డారు. మహారాజు ఈ క్రింది కథ వివరించాడు. తాను చేసే పని యొక్క మంచి లేదా చెడు ప్రతిక్రియ గురించి ఆలోచించని వాడు నిశ్చయంగా గొప్ప మూర్ఖుడు. ముళ్ళ కంపలను పెంచడం కోసం మామిడి చెట్లను నరికేవాడు. పంట పండవలసిన సమయంలో నిస్సంశయంగా పశ్చాత్తాపడతాడు. రాముణ్ణి అడవులకు బహిష్కరించడంలో నేను సరిగా ఈ ఉదాహరణనే అనుసరించాను. చాలా కాలం క్రిందట నేను ఒక యువరాజుగా ఉన్న రోజుల్లో దృష్టి గోచారం కానీ ఏ వస్తువునైనా కేవలం దాని శబ్దాన్ని వినటం ద్వారా నా బాణంతో ఛేదించగల కళను నేర్చుకున్నాను. ఒకసారి నేను సరియు నదీ తీరాన రాత్రి వేళ వేటాడుతుండగా ఒక శబ్దం విని అది ఒక ఏనుగు నీరు త్రాగుతున్న శబ్దంగా భావించాను. అయితే ఆ దిశగా నా బాణాన్ని విడిచిన మీదట బిగ్గరగా ఒక ఆర్తనాదం వినవచ్చింది. నేను అమాయకుడైన రుచినైనప్పటికీ నన్ను క్రూరంగా తన బాణంతో ఛేదించినదెవరు అన్న మానవ స్వరం వినిపించింది. ఆ దయనీయమైన స్వరం బాధతో విలపించగా ఆ రోదన వస్తున్న దిశగా నేను పరుగుతీశాను. నేను వెళ్ళిన చోట ఒక ఋషి కుమారుడు తన దేహంలో నా బాణం దిగబడి ఉండగా నేలపై పడి ఉన్నాడు. తన ఎదుట నిలిచి ఉన్న నన్ను చూసి వృద్ధులు అందులో అయిన ఆ తల్లిదండ్రులు తమ కోసం నేను నీళ్లు తెస్తానని వేచి ఉన్నారు. నీవు నన్ను చంపడం మాత్రమే కాక వాళ్ళని కూడా చంపినవాడవుతావు. నేను వారి పరిచర్య చేస్తూ పోషించకపోతే వారు జీవితం కొనసాగించలేరు. దయచేసి నువ్వు వారిద్దరి వద్దకు వెళ్ళి నన్ను ప్రాణాంతకంగా గాయపరిచిన విషయం వారికి విన్నవించుకో. ఈ బాణం నాకు విపరీతమైన బాధను కలిగిస్తున్నది, కనుక నీవు వెళ్లే ముందు ఈ బాణాన్ని బయటకు లాగి పో అని అన్నాడు. దశరథ మహారాజు ఇంకా ఇలా చెప్పాడు. నేను నా బాణం లాగితే ఆ బాలుడు తక్షణమే మరణిస్తాడన్న భయంతో దానిని బయటకు లాగటానికి సంశయించాను. నా విముఖత్వాన్ని చూచిన బాలుడు ఒక బ్రాహ్మణుని చంపుతున్నాడన్న ఆలోచనతో భయపడకు. నేను వైశ్యుడైన తండ్రికి, శూద్రురాలైన తల్లికి జన్మించిన వాడిని అని చెప్పి అభయం పలికాడు. ఈ మాటలు విన్న మీదట నేను బాణం లాగివేశాను. నేనెలా చేయగానే ఆ బాలుడు తక్షణమే తన ప్రాణం వదిలాడు. అంతటా నేను అతని నీటి కడవను నింపి దుఃఖగ్రస్తమైన హృదయంతో ఆ బాలుని తల్లిదండ్రులన్న ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ వృద్ధులు, దుర్బలరు, అంధులు అయిన దంపతులను చూశాను. నేను వచ్చిన సవ్వడి విని వారు నన్ను తన కుమారుడనే అనుకుని వాత్సల్యంగా నాతో మాట్లాడసాగారు. అది నా హృదయానికి అమితమైన వేదన కలిగించింది. కానీ నేను ధైర్యం కూడగట్టుకుని నేను ప్రమాదవశాత్తు వారి పుత్రుణ్ణి చంపిన విధం వివరించాను. వారితో, నేను మీ పుత్రుణ్ణి కాను, దశరథుడనే పేరుగల క్షత్రియుణ్ణి. మీ పుత్రుడు నీటి కడవ ముంచుతుండగా ఏదో ఏనుగు నీరు త్రాగుతుందని భ్రమించాను. నా అజ్ఞానంతో ఒక బాణం విడిచి నీ పుత్రుణ్ణి చంపాను. పవిత్రాత్మురాలా, నా ఈ పాపానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో దయచేసి చెప్పండి అన్నాడు. దశరథుడు ప్రాజ్ఞుడు కావటాన పాపకృత్యం యొక్క ప్రతిక్రియ నుంచి తాను తప్పించుకొనజాలనని అతనికి తెలుసు, కనుకనని దాని ప్రాయశ్చిత్తానికై తగిన మార్గం తెలుపమని బుద్ధిగా అడిగాడు. మరుసటి జన్మలో బాధను తప్పించుకోవడం కోసం బుద్ధిమంతుడైన వ్యక్తి మరణానికి ముందే తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని శాస్త్రాలు సలహా ఇస్తున్నాయి. చేసిన నేరం యొక్క తీవ్రతను బట్టి పరిహారం చెల్లించవలసి ఉంటుంది.
ఈనాడు చాలామంది మరణాంతర జీవితపు అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కర్మ యొక్క అనగా క్రియ మరియు ప్రతిక్రియ యొక్క కఠినమైన శాసనాలు పనిచేస్తూనే ఉంటాయి. ఆ శాసనాలు మాకు తెలియదు అనే వాళ్ళతో సహా ఎవ్వరూ వాటి నుంచి తప్పించుకోలేరు. దైవం యొక్క ప్రకృతి యొక్క శాసనాలను ప్రజలు ఉల్లంఘించినప్పుడు వారు జన్మజన్మల పాటు ఫలితాలను అనుభవించి తీరవలసింది. బహుశా క్రింద తరగతి జీవాలుగా అవతరించడము, నరక లోకాలకు పతనం చెందటమో జరిగే వీలుంది. దీనిని తప్పించుకొనటానికి దశరథుడు తక్షణమే తన పాపాన్ని పరిహరించుకునే యత్నం చేశాడు. తదుపరి భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. ధన్యవాదాలు.